అందరికీ వందనాలు. అనుదిన వాక్యంలో భాగంగా ఈరోజు మాట్లాడుకే భయ అంశము దేవుని దర్శనం. అవును, దేవుని యొక్క మహాదర్శనం మనం చూసినప్పుడు మన మనోనేత్రాలను వెలిగిస్తుంది, మనకు జ్ఞానాన్ని ప్రత్యక్షత గల మనస్సునిస్తుంది, మన యొక్క స్థితిని మనకు తెలియజేసి మనం ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా ఉండడానికి పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా ఆయన యొక్క పనిని చేయడానికి కూడా దేవుని యొక్క దర్శనం అనేది మనకు ఎంతగానో మనల్ని ఉపయోగపడుతుంది, సహాయం చేస్తుంది. మనము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలను చూసినట్లయితే, రాజైన ఉజ్జియా మృతినందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చూడండి, యెషయాకు కలిగిన దర్శనాన్ని మనం చూసినట్లయితే అత్యున్నతమైన సింహాసనముపై ప్రభువు ఆసీనుడై ఉండడాన్ని యెషయా చూసినాడు. అప్పుడు ఆ యొక్క దర్శనం ఏ విధంగా ఉన్నది అంటే, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా సేరూపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. చూడండి, సేరూపులు అతన్ని 2 రెక్కలతో కప్పుకొని ఉండడం, 2 రెక్కలతో ఎగరడము, 2 రెక్కలు కలిగి ఉండడం, ఈ విధంగా మనం చూసినట్లయితే సేరూపుల యొక్క దర్శనాన్ని యెషయా చూసినాడు. అంతేకాకుండా వారేమంటున్నారు అంటే, వారు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూడండి, పరలోక సింహాసనములో పరలోకమందు అత్యున్నతమైన సింహాసనంపై దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ సేరుపులు తమ రెక్కలతో వారి శరీరాలను కప్పుకుంటూ తన రెక్కలతో ఎగురుతూ తమ రెక్కలను ఆడించుకుంటూ అవి దేవుణ్ణి సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతిగానాలు చేయుచుని. చూడండి, మన దేవుడు పరిశుద్ధ దేవుడై ఉన్నాడు. అవును, పరిశుద్ధులలో ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న దేవుడు. కాబట్టి అప్పుడు దేవుణ్ణి చూసినాడు. కాబట్టి ఇక్కడ యెషయా మొదటిగా దేవుణ్ణి చూసినాడు, ఇప్పుడు తన్ను తాను చూసుకుంటున్నాడు. 5వ వచనం 6వ వచనం చూసినట్లయితే, ఇప్పుడు దేవుణ్ణి చూసినప్పుడు తన యొక్క స్థితి గ్రహింపై తాను ఏమంటున్నాడు అంటే, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ సేరూపులలో నొకడు తాను బలిపీఠం ముందు మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. చూడండి, దేవుడు మన తన యొక్క స్వరూప దర్శనాన్ని యెషయాకు అనుగ్రహింపబడిన తర్వాత, ఆయన మొదటగా దేవుణ్ణి చూసిన తర్వాత తన స్థితిని తాను చూసుకున్నప్పుడు అది ఏ విధంగా ఉన్నదంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను. అవును, మనం దేవుని యొక్క పరిశుద్ధతను గ్రహించలేనప్పుడు, దేవుని యొక్క దర్శనాన్ని మనం కలిగి లేనప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వారు, మన స్థితి ఎలాంటిదో మనకు గ్రహింపులోనికి రాదు. కాబట్టి మనం దేవుని యొక్క దర్శనం కోసమే మనం ప్రార్థించుకొని, ప్రభువా నా మనోనేత్రాలను వెలిగించు, నేనే విధంగా ఉన్నానో చూపించు అని మనల్ని ప్రార్థించినప్పుడు ఆయన మనకు మన స్థితిని చూపిస్తాడు. అప్పుడు మన పాపములను మనం ఒప్పుకుంటే ఆ దేవదూత ఆ సేరూపు ఆయన పెదవులకు కారునిప్పును అంటించి, నీ పాపము ప్రాయశ్చిత్తమైనదని చేసినట్టుగా మన పరిశుద్ధుడైన దేవుడు కూడా మన తన రక్తంతో మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసే దేవుడై ఉన్నాడు. అంతేకాదు, ఆ తర్వాత తాను యెషయా పరిశుద్ధంగా అయిన తర్వాత తాను ఏమంటున్నాడు అంటే, అప్పుడు నేను ఎవని పంపెదను, యెషయా 6:8 చూసినట్లయితే, నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటినే. చూడండి, అప్పటి వరకు ఆయనకు దేవుని మాటలు వినబడలేదు. తన పరిశుద్ధతను కలిగి ఉన్నంత వరకు దేవుని యొక్క మాటలు వినబడలేదు, కేవలం దేవుని దూత మాటలే వినిపించినాయి. కానీ ఇప్పుడు తన అగ్నిచేత తన పెదవులను కాల్చినప్పుడు, తాను పరిశుద్ధుడిగా అయినప్పుడు దేవుని మాటలు వింటున్నాడు. ఏమని వింటున్నాడు అంటే, నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా. చూడండి, దేవుడు అతనికి ఒక పిలుపునిస్తున్నాడు. పిలిపినగానే అతను ఏమంటున్నాడు, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపమనగా. చూడండి, దేవునికే మహిమ కలుగునుగాక. అవును, దేవుని యొక్క దర్శనము ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఆయన యొక్క చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని సేరూపులు కేరూపులు గాన ప్రతిగానములు చేసే ఆ దర్శనం యెషయా చూసినప్పుడు,
యేషయా యొక్క తన స్థితిని తాను గ్రహించగల జ్ఞానాన్ని ప్రత్యక్షతను పొందుకొని తానేమంటున్నాడు అంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అయ్యో నా చుట్టూ ఉన్న జనులు కూడా అపవిత్రమైన పెదవులే ఉన్నారని తన్ను తాను పాపం నిమిత్తమే తన్ను తాను ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు సేరూపుల చేత అగ్ని చేత అతని పెదవులను పవిత్రపరిచి తన నిమిత్తమే దేవుని సేవకు పంపుతున్నాడు. అవును, మనం దేవుణ్ణి చూసినప్పుడు, తర్వాత మనల్ని మనం చూసుకొని మనం పరిశుద్ధంగా అయినప్పుడు ఆయన తన నిమిత్తమైన పనికి మనల్ని పంపే దేవుడే ఉన్నాడు. అంతేకాకుండా అపొస్తలుల కార్యములు 9:3 కూడా చూసినట్లయితే ఇక్కడ పౌలు యొక్క దర్శనాన్ని గురించి కూడా మనము చూడవచ్చు. పౌలు దేవుణ్ణి దర్శించినప్పుడు ఏం జరిగిందో, పౌలు దమస్కు మార్గంగా వెళుతున్నప్పుడు అప్పుడు దేవుడు అతనికి వెలుగు రూపంలో కల్పించి ఏమంటున్నాడు అంటే, ప్రభువా నీవెవడమని అతడు అడగగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించడం చూడండి. అపొస్తలుల కార్యములు 9:3 చూసినట్లయితే అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అవును, సౌలు దేవునికి వ్యతిరేకంగా ఉండి పౌలుగా మారకముందు అతను దమస్కు మార్గము గుండా ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినప్పుడు అతను ఏమంటున్నాడు అంటే, అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. దేవుడు తనతో ఒక మాట పలకడాన్ని, తన చుట్టూ వెలుగు కలగడాన్ని తాను చూసినాడు. చూసిన తర్వాత అతను అంటున్నాడు, ప్రభువా నీవివ్వడమని అతడు అడగగా అతడు, నేను నీవు హింసించుచున్న యేసును. చూడండి, పౌలుకు దర్శనం కలిగినప్పుడు తాను దేవుణ్ణే హింసిస్తున్నానని తెలుసుకున్నాడు. అంతేకాకుండా తన్నేమంటున్నాడు అంటే, దమస్కులోని అననియాను ఒక శిష్యుని ఇంటికి వెళ్ళము అన్నప్పుడు అతడు వెళ్ళినప్పుడు అతడు అననీయ సౌలు కోసం ప్రార్థించినప్పుడు 17 చూసినట్లయితే, సౌల సహోదరుడా, నీవు వచ్చు మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి విరాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను, తరువాత ఆహారము పుచ్చుకొని నిలబడెను. సౌలుకు దేవుని దర్శనం కలిగినప్పుడు తన దృష్టిని కోల్పోయిన వాడిగా ఉన్నాడు. అయితే 3 అతను ఆహారము పుచ్చుకొనకుండా దృష్టిని కోల్పోయి ఉన్నప్పుడు దేవుడు అతని దగ్గరికి అననీయాను పంపినప్పుడు, అననీయా వచ్చి సౌలు కోసం ప్రార్థించినప్పుడు సౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ నిండుకున్నవాడై బాప్తిస్మము పొందుకొని ఆహారము పుచ్చుకొని బలపడ్డాడు. అంతేకాకుండా తను తాను దేవునికి అర్పించుకొని తన పాప క్షమాపణను పొందుకొని తను బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధంగా జీవించడానికి నిర్ణయించుకున్నాడు. అంత మాత్రమే కాదు, 9:20 చూసినట్లయితే, అపొస్తలుల కార్యములు 9:20 చూసినట్లయితే, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చేను. చూడండి, సౌలు ప్రయాణ మార్గంలో తాను దమస్కుకు వెళ్తూ దమస్కులో ఉన్న క్రైస్తవులందరినీ క్రీస్తు యేసే క్రీస్తు అని దేవుడు అంటున్న వారిని హింసించడానికి వెళ్తున్న సౌలును దేవుడు మార్గమధ్యంలో దర్శించినాడు. దర్శించడమే కాదు, నువ్వు దేవుణ్ణి హింసిస్తున్నావని తన యొక్క స్థితిని తాను చూపెట్టినాడు. అంతమాత్రమే కాదు, తన పాప స్థితిని బట్టి తాను చూపును కోల్పోయి 3 ఆహారం లేక ఉండినప్పుడు అననీయాని ఒక శిష్యుని అతని యుద్ధకు పంపి అతనికి వాక్యాన్ని బోధించి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా చేసి అతను బాప్తిస్మము తీసుకున్నట్లుగా చేసి తన జీవితాన్ని సరిదిద్ది, తర్వాత అపొస్తలుల కార్యములు 9:20 చూసినట్లయితే, వెంటనే సమాజ మందిరములలో యేసయ్య దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించి చూడండి. చూడండి, దేవుని యొక్క దర్శనం అనేది మనల్ని మార్చేదిగా ఉంది. దేవుని యొక్క దర్శనం అనేది మన యొక్క స్థితిని తెలిపేదిగా ఉంది. అది కేవలము మన పాప స్థితిని తెలపడమే కాదు, కానీ మన పాప స్థితి నుంచి విడిపించేదిగా ఉంది. అవును, యేషియాను పాపస్థితి నుంచి పరిశుద్ధంగా చేసింది, పౌలును పాపస్థితి నుంచి పరిశుద్ధంగా చేసింది. అంత మాత్రమే కాదు, కానీ దేవుని నిమిత్తం ప్రకటించడానికి, దేవుని నిమిత్తం నిలబడడానికి, దేవుని నిమిత్తం పనికి వెళ్ళడానికి దేవుని యొక్క దర్శనం ఎంతోగానో యేషియాకు అపొస్తలుల కార్యములు 9 పౌలుకు తోడ్పడింది. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని దర్శనం నాకు కలగాలి, ఆయన యొక్క పరిశుద్ధతను నేను అపేక్షించాలి, ఆయన పనులలో నేను ఉండాలి, నా స్థితిని నేను తెలుసుకోవాలి అని మనం మన నిమిత్తమే మనం ఒప్పుకోలు చేసినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని పవిత్రపరిచి తన సేవకే మనల్ని పంపే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని దర్శనం అనేది మనం ఆయన్ని చూసేదిగా ఉంటుంది, ఆ తర్వాత మనల్ని మనం చూసేదిగా ఉంటుంది, ఆయన కొరకే మనము పనికి వెళ్ళే వారంగా ఉంటాము. కాబట్టి ఆ గొప్ప దర్శనం మన జీవితాలలో ఇంకా మెట్టుగా కలుగునుగాక. ప్రార్థించుకున్నాము. మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త,
యెషయా జీవితంలో ప్రభువా నువ్విచ్చిన దర్శనాన్ని బట్టి ప్రభువా అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దర్శనాన్ని యెషయాకి ఇచ్చినావు ప్రభువా. తన యొక్క పాపపు స్థితిని గుర్తించి చేసినావు ప్రభువా. నేను ఎవరిని పంపేదను అన్నప్పుడు నేనున్నాను నన్ను పంపము అన్నట్టుగా యెషయాను తయారు చేసినావు. దేవానికి వందనాలు. పౌలు జీవితంలో కూడా ప్రభువా అతని ప్రయాణమే వెలుచుండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించేలాగా చేసినావు ప్రభువా. నీవు దేవుణ్ణి హింసించుచున్నావు, నీవు హింసించుచున్న ప్రభువుని నేను అని మాట్లాడినావు ప్రభువా. అంత మాత్రమే కాదు, అననీయాను అతని యొద్దకు పంపి అతను బాప్తిస్మము పొందినట్లుగా చేసి ఆ తర్వాత వెంటనే సమాజ మందిరంలో బోధించినట్లుగా చేసినావు ప్రభువా. మనుష్యుల జీవితాలలో ప్రభువా నీ దర్శనము నాయన నీ చిత్తాన్ని తెలుసుకున్నట్లుగా నీ పిలుపుకు లోబడినట్లుగా చేసింది ప్రభువా. అయ్యా అట్టి దర్శనాన్ని నాకును ప్రభువా. వాక్యం వింటున్న వారికి కలిగించండి ప్రభువా. ఏ అవసరతల నిమిత్తం ప్రార్థనలో ఏకీభవించి వారు ప్రార్థిస్తుంటున్నారు ప్రభువా, వారి అవసరతలను తీర్చండి, మనోధైర్యాన్ని కలిగించండి, బుద్ధిని పుట్టించండి, జ్ఞానాన్ని కలిగించండి, నీ జ్ఞానాత్మని కుమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాము ప్రభువా. ఈ ఛానల్ను దీవించండి, ఆశీర్వదించండి, అనారోగ్యంగా ఉంటున్న వారికి నీ స్వస్థత దయచేయండి ప్రభువా. నీ జ్ఞానాత్మతో నింపండి, నీ మెండైన ఆత్మ కుమ్మరింపును ప్రభువా నా పైనను వాక్యం వింటున్న పైన కుమ్మరించమని ప్రభువా. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.